அப்பாயே அப்பாள் லேக்கடகரா மனப்பே மன்னால் இந்திக்கு பெள்ளி சோபலு கொத்து நட்டு நார் பாபாய் வே, உன்னர் கானின் ரகப்பா பெள்ளுளு செத்தாரோ கானின் கானின் ஏ, எங்கா, என்சேப்பா போனால் தேச்சாம் தீச்சு, தீச்சு, அதுகோ பெள்ளுளு செய்சாரோ எமனா, எமனா, பெள்ளுளு செய்சாரோ अरे अम्मा दोंगा अरे रे 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 पोवने नी कंधे याला कोलो ये इंतमा ये दी ऊरु वाड़ आंतर ये तो कि सिंगल लंटर फिल्म कुड़ के तीस कुत्ते नू पिल्ला द लॉबल दा कुंटा बिंटी ये भीमरे ने बेम्मा ना सेले लंटे थाई रिंगा मुंडु को दुग तोड़ना ले हाँ నువ్వు వెళ్ళాల్సింది పల్లాటి యుద్ధానికి కదమ్మా పెళ్లి చూపులకి అది అక్కడ పరిచి పెళ్లి కూతురా నమస్కారం 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 ఎరా ఎగరేసుకుంటా వస్తున్నా ఎక్కడికి ఎక్కడికంటే నా పైపంచ పెళ్లి చూపులకి నేను చూసి వచ్చి బాగుందని చెప్తే గానీ అబ్బాయి గారు చేసుకోరు చేసుకోవచ్చు చేసుకోపోవచ్చు పెద్ద పాలేని ముందు నేను చూస్తాను చిన్న పాలేను తర్వాత చూద్దు గానీ నమస్కారం నమస్కారం ఏటి పెద్దమ్మా ఏటి గుత్తంకై కోరేటి ఏంటి రాయా పెళ్లి చూపులకు వచ్చావా చూపించడానికి వచ్చావా ఓసారి చూసుకో చూసుకోవచ్చు చూసుకోపోవచ్చు నీకేట్రా అయ్య బాబాయ్ అమ్మాయిని పిలిపించండి అమ్మా మా పిల్ల రావడానికి సిగ్గుపడుతుందమ్మా పెళ్లి కొడుకు ముందుకి పెళ్లి చూపులప్పుడు కాకపోతే శ్రీమంతానికి వస్తుందా ఏంటి పిలిపించు పిలిపించు అమ్మాయి సీత 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 రామ్మా ఒకసారి ఇట్ రామ్మా అదట రా తత్తయ్య అమ్మా సీత మీ అన్నయ్యకేదో కావాలంట చూడు అన్నయ్య అన్నయ్య పని నిన్ను చూసేసడా వదినా మా అన్నయ్యకి నాకు కూడా నువ్వు బాగా నచ్చావు చూడు నువ్వు మా ఇంటి కోడలివైతే ఆడపడుచు నేను నీకు అర్థమగుణ్ణి ఇప్పటి నుంచి నన్ను మంచి చేసుకో లేకపోతేనా బాబుగారు అయ్యగారు ప్రపంచకం మొత్తం ఎదిగినా తమరికి ఇట్లాంటి పుత్తడి బొమ్మ దొరకదు కాక దొరకదండి తమరు గానే అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నారంటే అండి సాక్షాత్తు సినిమా లక్ష్మి మన ఇంటికి వచ్చినట్టేనండి అని పెద్దపల్లేరు గారు చెప్పమన్నారండి నేను చెప్పానండి సరస్వతి సీత ఎక్కడ అదిగో చూడండి చెప్పినా వినకుండా అక్కడేదో చేస్తుంది నీకెందుకమ్మా ఈ పనంతా బోలెడు మంది పనోళ్ళు ఉన్నారుగా పర్వాలేదన్నయ్య అవును పెళ్లి కొడుకుని చూసావు కదా చూడలేదు చూడలేదా అదేమిటమ్మా నువ్వు చూసావుగా నేను చూస్తే సరిపోద్దా నీకు నచ్చితే నాకు నచ్చినట్టే చేసుకోబోయేది నువ్వు నువ్వు చేసుకోమంటే చేసుకుంటాను అవునులే పెళ్లికి ముందు ఆడపిల్లందరూ ఇట్టాగే అంటారు చేసుకోమంటే చేసుకుంటుందరు చేసుకుంటుంది నేను తిని మానేమంటే మానేతావా మానేస్తాను ఆహా నేను చేయి కోసుకోమంటే కోసుకుంటావా కోసుకుంటాను ఏది కోసుకో చూద్దాం ఏంటమ్మా ఇది నేను ఏదో సరదాగా అంటే నిజంగా చేయి కోసుకుంటావా నేను పుట్టి పుద్దరి కాక నాన్న మోహన్ చూసానా అమ్మ మోహన్ చూసానా నీ మోహన్ చూస్తలే కదా పెరిగాను నీ చిటికి నీళ్లు పట్టుకుని నడవడం నేర్చుకునేదాన్ని నువ్వు చెప్తే కాదంట నాన్నయ్య నువ్వెవరిని చేసుకోమన్నా చేసుకుంటాను కొంత కోసుకోమన్నా కోసుకుంటాను బండెనక బండి గట్టి పదహారు బళ్ళు గట్టి మెట్టి నింటి దారే పట్టే పుట్టి నింటి ముదు పట్టి ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగినమ్మ చెల్లి గుండె గొంతులో నా సేరి ఊగెనమ్మా
ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగినమ్మ సెల్లి గుండె గుంటూరులో నా సేరి ఊగినమ్మ బండరగ బండి గట్టి పదహారు గళ్ళు గట్టి మెట్టినింటి కారే పట్టే పుట్టినింటి ముందు పట్టి ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగినమ్మ సెల్లి గుండె గుంటూరులో నా సేరి ఊగినమ్మ సారే సీర తీసుకొని సాగిపోయినమ్మ సాగలేని పిల్ల మనసు మూగపోయినమ్మ సేరి ఊగినమ్మ సారే సీర తీసుకొని సాగిపోయినమ్మ సాగలేని పిల్ల మనసు ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగినమ్మ సెల్లి గుండె గొంతులో నా సేరి ఊగినమ్మ డబ్బులు పోతే పోయి శుభ్రమైన టీ తీసుకురారంటే ఎక్కడా గతి లేనట్టు నీ కొట్ట తెస్తాడు. సుప్రనాథ సూర్యుడు చూడు, ఎర్రటి కళతో నిన్నట్ట మెరిమిరి చూస్తున్నాడు. దిష్టి తగులుదేమో. అయ్యో ఏంటి అది, అందరు చూస్తున్నారు. చూడనివే, అసలు నవరు పొలం పనులకు రమ్మన్నారా? కొత్త పిల్ల మలిసిపోవలసిందే కోత పనుల్లో కాదే కొంటి పనుల్లో. ఏంటా ఎదవేశాలు, ఎవరన్నా చూస్తే ఏమవుద్ది? ఏమవుద్ది? మన పెళ్ళే అవుద్ది. అబ్బో సంబడం, ఏటి ఇయ్యాలా మొగలి పువ్వులు మెరిసిపోతున్నావు. ఏట్లో గేదెల్ని కడుగుతా కడుగుతా ఆడితో పాటు నే కూడా స్నానం చేసేసా. ఇదిగో మొన్న గడ్డివామి దగ్గర మనం గుసగుసలు అడ్డం, మా వదిన చూసేసింది. అన్నయ్య గాని చెప్పిందంటే నీ ఏపు సాపే. సాపే కాదు, చంపేసినా సరే నీకోసం నేను దేనికైనా సిద్ధమే. చూడబోతే పాలేరుణ్ణి పెసరంతైనా ఆతి పాతి లేనివాణ్ణి కదా, నన్ను చేసుకోవడం నీకే ఇష్టం లేనట్టుంది. చిచి అయ్యే మాటలయ్యా,
మా అన్నయ్యే కాదు ఈ ప్రపంచకమే కాదన్నా నిన్నే పెళ్లి చేసుకుంటాను ఒట్టు నేను తలదొచ్చడం మంచిది కాదు అయినా నువ్వు ఈ పని చేసుకుని కూడా వెళ్ళి వెళ్ళు వెళ్ళి బావ కాళ్ళ మీద పడి ఎంత చెప్పిరిగిపోతే తాడు బొంగరం లేనట్టు తలేచిపోయింది ఇది నా చెల్లెల ఇంకేది నా గుమ్మం తొక్కడానికి వెళ్ళలేదు నీ అన్నయ్య కోపం సంగతి తెలిసి తెలిసి ఇటువంటి తొందరపాటు పని చేయడం తప్పు కదమ్మా ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలను ఇంకొక నిమిషం ఊర్లో ఉంటే నరికి పోగులు పడతా ఏమంటలేండి బాబు పల్లాటి పిల్ల నాకే ఎట్లా ఉందంటే ఇంకా ముసలాళ్ళు ఎట్లా బతుకుతారు బాబోయ్ ఒక షాట్ కొట్టవయ్యా బాబు ఎవరో ముసలాళ్ళు కింద పడిపోయారు సార్ సడై మధురుడు కదట్టుందిరా వడదెబ్బ తగిలట్టుందిరా బాబు ఇగో పెద్ద అలా పడిపోతే చూస్తా ఊరుకుంటారంటయ్యా పెద్దనా చూడ తగయ్యా తీసుకో గుట్కాయ్ గుట్కాయ్ బాలు కావాలా ఆడుకుంటావా అయ్యో అన్యాయంగా పోయాడు పాపం ముసలాన్ని అన్యాయంగా చంపేకుతారా నాగులు అసలు వడదెబ్బ తగిలి సోడనీళ్ళు పట్టకూడదయా ఆ కూత సోడనీళ్ళు పైకి ముందు ఎక్కువచ్చుగా ఇప్పుడు కూస్తావేంటి ఇందులో గోలే ఏమైందిరా కొట్టేటప్పుడు ఉందా కొట్టేటప్పుడు ఏంటి నువ్వు తాగించేటప్పుడు కూడా ఉందా మరి ఏమైందిరా ఏమైంది ఆడు గొంతులో ఉందా అది మింగా కుట్టుకోమన్నాడు దండం పెడతాను వదిలేరా ఆరేళ్ళు ఆలస్యంగా వచ్చిన కడుపుకి ఆర్భాటం చేస్తున్నారు ఆర్భాటం నోరు ముయ్యవే చెవిటి బేళవ సీత ఇంకేమైనా మర్చిపోయామో చూసుకో అన్ని సర్దుకు మీ అన్నయ్య వచ్చాడంటే అసలు నిలబడినేది సీత కలగలేదు సరిగ్గా పెట్టారా నిండు సొలాలు ఒళ్ళు అదరకుండా వెనక్కి తీసుకురావాలా బాబుగారు బాబుగారు ఏంట్రా ఇప్పుడు మీరు వెళ్లాల్సింది సెల్లెమ్మ గారిని తీసుకురావడానికి కాదండి మేనకోడలు చూసుకోవడానికండి ఏంట్రా నువ్వు అనేది సెల్లెమ్మ గారి కూతురు ఉంటుందండి
కోసం కోర చూపు మీసం కోడలమ్మ ఉయ్యాలే ఊపారా కూతురి మీదే అల్లుడికి ఆజట మాగాని గట్టు మీద రాగాల బల పిట్టరు ఉయ్యాల పాట తోటి ఊరంతా బోల పెట్టెను అన్నయ్య ప్రాణమైన చెల్లికి అలాగు నాగ కూలకి పిల్లట ఉక్కుపురక చిట్టి కమ్మెలు పట్టె గొలుసే చూడని ప్రాణానికి గండవైతే నువ్వు అసలు చూడనే వద్దు నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అన్నయ్య అదేమిటమ్మా చిన్నపిల్లల ఊరుకు బావా ఇవన్నీ మూఢనమ్మకాలు పట్టించుకోకూడదు పద వద్దు బావా పెద్దోళ్ళు ఏం చెప్పినా మన మంచికే చెప్పుంటారు ఎలాగో నాలుగు రోజుల్లో కొలుపులు ఉన్నాయిగా పంతులు గారిని అడిగి పద్ధతి ప్రకారం శాంతి చేశాక నా మేనగాళ్ళు చూస్తాను ఏమా సరేనా మీ నాన్న గొంతులో సోడా నీళ్లు పోసింది రే నాగులా నీ కోసం ఎవరో చాలా దూరం నుంచి వచ్చారే నీతో పనులదట గొలిస్తాడై నాయను నీకు దండం పెడతాను ఏంటి మొన్న ముసలాన్ని పడిపోతే నోట్లో సోడా నీళ్ళు పోసింది నువ్వేనా అవునండి వడదెబ్బ తగిలి పడిపోతే అయ్యో పాపం సోడా నీళ్ళు పోసా ఇంతకీ మీరెవరండి ఆయన కొడుకులు మా నాయన చచ్చిపోతే నీకేమైనా చెప్పాడా ఏం చెప్పలేదు బాబు బాల్ దమ్మని అడిగాడు తెచ్చేలోపు చచ్చిపోయాడు ఆయన అన్నది బాలు కాదు బాలా బాలా అని బాలా
మా చెల్లెలు బాలరాగమ్మకి సంబంధం చూడడానికి పోతూ పోతూ నిన్ను చూసిన ఆనందంలో చచ్చిపోయాడు. అంచేత నువ్వే మా చెల్లెలు మొగుడివి. ఊరుకోవయ్యా బాబు, నేను మీ బాలమగుండి ఏంటి? అసలు ఇప్పుడప్పుడే నాకు పెళ్ళేంటి? నవ్వక, మా నాన్న చేతిలో చెయ్యేసా కాబట్టి మా బాలం చేసుకోవాల్సిందే. లేకపోతే మా నాన్నని చంపింది నువ్వేనని పోలీసు వాళ్ళతో చెప్పి నేను బొక్కలతో ఏం చెప్తున్నా? చెప్పండి బాబు, మీకు దండం పెడతాను. పుణ్యానికి పోతే పాపం మెడక చుట్టుకుందని ఆ బాలెవరు ఎలా ఉంటుందో. అయ్యి బాబాయ్, పిలిచి పిల్లలు ఇస్తామంటే పెద్ద కర్మ చేస్తామన్న టాటా ఏడుతాడండి బావా. ఏడుపు కాదు బావా, నా మొహమే అత్త. మరి నవ్వు. నవ్వుతా బావా? అది అత్త ఉండాలి. ముందు పలారం తిను. తింటాను బావా. బావా, ఇంతకాలం మీ చెల్లికి పెళ్లి కాలేదంటున్నారు కదా, లోపం ఏంటి? పిచ్చివాడు ఆపి ముందు పలారం తిను. కూర చాలా విచిత్రంగా ఉంది. ఏం కూర? నక్క కూర. నరాలకు చాలా మంచిది. బాగుందా బావా? నక్క కూర. మేము ఒకప్పుడు నక్కలోళ్ళు. పెళ్లికి ముందు పెళ్లి కొడుక్కి దొండి పెట్టడం మా ఆచారం. కార్యానికి ముందు కాకులు కూర వండి పెట్టేలా ఉన్నారు. అసలు మీరు మనుషులేరా? మీ నక్కల గుప్పుడు కుక్కలు దోలా? అయ్యో, పిల్లని చూపించండి, మీకు దండం పెడతాను. అమ్మా రా. అన్నలకి దగ్గర చెల్లెళ్ళకే ఉన్నావే. నేను అనుకుంటానే ఉన్నా ఇద్దరు పిశాచిని నిన్ను అంటగడతారండి. అయ్యో బాబాయ్, అమ్మో అయ్య బాబాయ్, చచ్చాడ్రా బావా. ఏంటిది పెళ్లి కూతురు ఇలా నెత్తి మీద కొట్టడం మీ ఆచారమా? పెళ్లి కూతురు కాదు, ఇది పెళ్లి కూతురు అక్క. ఇలా మొట్టడం మా ఆచారం. మరి పెళ్లి కూతురు అన్నయ్య తీసుకో. పెళ్లి కూతురు ఎట్టా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. వెళ్ళప్పుడు వెంటనే వెంటనే తర్వాత నీ పని వెంటనే. నా చెల్లెలు నా మేనకోడలు మేలుకోరి దీన్ని కానుకగా వదులుతున్నాను. అమ్మా పాప నూనెలో చూపించండి. అయ్యా పాప పెద్దలకి ఏం రాయండి? ఏరయ్యా నువ్వు మావేగా తేన్ నాకించు. నేను తేన్ రాస్తే నా బుద్ధులే వచ్చి పదువులకు పట్టపురాణ అయిపోద్ది. పట్ట పగలే తాగేదవి. నీ బుద్ధులు వస్తే నా కూతురు బతుకు బాగుపడ్డట్టే. మామన కదా అప్పు చేసి అధికారి వేసుకొస్తే మా బాగా మనగా చెప్పండి మీ అన్న. ఏవయ్యా నిన్నే పిల్లదానికి వాళ్ళ మేనమామ 5 కాసులు బంగారం పెట్టాడు. కనీసం 1/2 బంగారమైనా మనం పెట్టకపోతే బాగుండదు. 1/2 ఉంటే ఇంకో 1/2 కదే. చాలా కొలం కాదు, సరిగ్గా చెప్పు. డబ్బులు ఉన్నాయా లేవా? నీకు తెలియకుండా నాకు ఆ డబ్బులు అడి. ఉన్నదంతా ఊడ్చి మరి తాగెత్తుంటే ఇంకెక్క తుంచొత్తాయి. నిన్ను చేసుకున్నానని అసలే మా అన్నయ్యకి నేనంటే అసహ్యంగా ఉంది. ఇప్పుడు ఆ పిల్లకి ఏదైనా పెట్టకపోతే అవమానం అయిపోద్ది. ఇదిగో ఈ తాడి బొట్టు తాకట్టి ఉంగరం పట్టరా. ఎల్లు జోగరచ్చింది జోగరచ్చింది. సీత, మీ అన్నయ్య ఓడిపోవడం చూస్తే ఆస్తి మొత్తం రాసిచ్చిపోయేలా ఉన్నాడు. కొత్తగా రాసిచ్చేదే ఉంది, నేనే మా అన్నయ్య ఆస్తి. నన్ను ఎప్పుడో మీ చేతిలో పెట్టా. అంతే కదమ్మా. బావా, మీ ఊరి గాల్లో ఏమైనా తిరకాసం తింటే ఒక్కాట కలిసి రావట్లేదు. ఈ ఆట అయినా మంచిదేవయ్యా. వెమ్మనా వెమ్మనా.
చాలా కోడి పందేలేతాం బారిసుకుని నిలబడ్డ మన కోడిని బరిలోకి వదిలామంటే బెమ్మానం పత్రైపోవాలా తస్సల రవల పల్నాటోడి దెబ్బ పాతికూళ్ళు అబ్బా కానీంరా ప్యాకెట్లో ఎలాగో కలిసి రావట్లేదు కోడి పందేలనే చూపించడం మన సత్తా బావా ఇక్కడ చూపించు నీ సత్తా పసుపుతాడే పచ్చలారంలో ఉంటదే సింగారన శుభులు మాగాని గట్టు మీద రాగాల పాల పెట్టరు ఏమ్మా కొడపిల్ల మీ నాన్న మీద ఒంటికి పోసేయ్ పోసేయ్ నేను ఉన్నాను ఏంటి బావ చిన్నపిల్లడు బెమనా మన కోడి పుంజు తస్సల రవల మగ పురుషుల ఎగేసుకు నిలబడి ఎక్కడెక్కడ పుంజుని పట్టి కనిపించేసిందనుకో ఆడు ఈపురపల్లి ఈరిగాడు ఉండడే ఆడు పుంజుని అయితే నా సామిరంగా ఒళ్ళంతా జల్లిడి చేసి పారే తరిం తరిం కొట్టిద్దాం ఇదిగో పందెంలో ఆడు ఓడిపోయిన తాలిబొట్టు సరే మీరు వెళ్ళండి రా పందెంలో ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో తెలియదు అనుకుంటాను మీ ఆయనకి ఇదిగో నమ్మ నీ తాలిపొట్టు తీసుకో తీసుకోమ్మా వద్దులే బావా పందెంలో ఓడిన దాన్ని దానంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు తింటి గతిరేకపోయినా ఈ పౌరుషానికి తక్కులేదు తాగుబోతోడి పెళ్ళాన్ని నీకు ఎందుకు అంత ఎక్కువ అసలు ఆయన పెళ్లి చేసిన రోజే నేను చంపాల్సిందే ఈ రోజు నీ తాలి దగ్గర పెట్టాడు రేపు నిన్ను నీ బిడ్డను తగిలి పెడతాడు వాడు మొగుడు నీతో బతుకు ఈ బతుకు బతుకే కదా చావరాదు పీడ ఎరగడైపోతే చచా ఊరుకో బావా మరీ అంత పాపం మరిగారు ఏంట్రా కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవరా ఏంటరే మేము నేల మీద నడుస్తున్నావురా అయ్య బాబు ఆ సూప్ ఏంట్రా ఈ బాన పొట్టేంట్రా ఇప్పుడే ఇరపోయే సూటు గేదిలాగా కొడతావేంట్రా కొడతావా 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 కొట్టరా కొట్టరా కొట్టు కొట్టరా కొట్టరా ఒరే కొట్టరా కొట్టరా కొట్టు కొట్టరా కొట్టు దమ్ముంట కొట్టరా అయ్య బాబోయ్ బాబోయ్ అలా కొట్టామేంట్రా కొట్టు కొట్టని పసాలడితే కొట్టుకోవడం బాగోదు కదా అందుకే కొట్టాం అయ్యి బాబోయ్ వీడంటే పెద్ద పర్వతంలో తగిలాడు గూబ గుయ్యం అనిపించాడు బాబోయ్ పొద్దునే లేచి ఎవరి మొహం చూశానేమో అదే ఆ ముసల్దాని మొహం చూశాను కదా మా అయ్య కాదు బాగా తినయ్యా శుభ్రంగా తినండే గారు ఏరా రే ఆలోచన అట్ట బయటకు మడవకూడదురా అయ్యా అట్ట బయటకు మడిస్తే బంధుత్వం తెగిపోయినట్టు ఇట్ట లోపలికి మడవాలరా నా తండ్రి అరే మామా మన కోడి పందెంలో ఎట్టగొట్టిందంట అల్లుడు మంది కోడి పుంజ జమా జట్టి సురకత్తి 101 జిల్లాలకి సరైన మగాడు ఇప్పుడు అని ఎందుకయ్యా గప్చిపుగా నోరు మూసుకుని మూతం ఎగడం మానేసే ఏమైనా మా కోడి పౌరుషం చూసి ఊరు ఊరంతా నోరు తెరిచింది కదరా మరి అంత మిడిసిపడకండి మీ పుంజు పొగరనిచే మరో పుంజు పుట్టే ఉంటది ఎందుకు బావా అంత కోపడతావు నీ చెల్లెలి తాళి ఇచ్చేస్తాననగా మాకు అప్పనగా ఏమక్కర్లా ఇదే తాళి కోడి పందాలోనే గెలుచుకుంటా బావా
కోడి పందాలంటే 13 ముక్కల ప్యాకెట్ కాదు బరిలోకి దిగితే తెలుస్తుంది మా కోడి గూరేంటో దాటేంటో చూడు బావా ముందే చెప్తున్నాను పంతానికి పోయి 10 మంది జనంలో తలంపులు తెచ్చుకోమాక ఒరే నాగులో నువ్వు వెళ్ళి మన గొల్లపూడి కాకిని తయారు చేయరా వద్దండి అమ్మోరికి బలితామని ముక్కుకున్న పుంజది దాని పందకాయడే ఏంటి ఎల్లలవే మీ పుట్టింటి పుంజితో పందెమనగానే అమ్మోరుని బలిని ఏదోదో వాగుతున్నావు ఒరే నాగులో తీసుకురారా ఇయాల అటోటో తెలిపోవాలా రేయ్ బావకోడికి రోజులు దగ్గరికి వచ్చినాయి తినమా ఇంటికెళ్ళగానే మసాలా సిద్ధం చేయి బావకోడి కోసై దాకలో పడాలా ఎవరి కోడి పడుతుందో చూద్దాం బ్రహ్మన్న గారి కోడితో పందెంగా అత్తడా ఒకే దెబ్బ ఒకే ఏటు బుద్ధి లేని గాడిదా మన కోడితో పోటీకి వచ్చి గెలుద్దామనే మరే పెళ్ళం మెళ్ళో తాళి పందెం కట్టాడు ఆడే బాగుపడతాడా బాగా చెప్పో బావా కంత మందు పోసుకో నాకు కూడా సొక్కైరా ఊరికా తగతాగేస్తాం మళ్ళీ పందేలు ఉన్నాయి బావా బావమర్దులు ఇద్దరు చేరి నన్ను అవమానిస్తారా ఇప్పుడు ఈ సందెబ్బతో బామర్ది కోడి సవాలి మోసంతో గెలిచాడన్న చెడ్డ పేరు ఆ బ్రహ్మన్నకు రావాలి బావా బామర్దులు ఇద్దరు నరుక్కు సావాలి అన్ని నీటి పిలు ఒరే అయ్యా చెల్లెలు పిలుస్తుందా పత్రకునమ్మా ఏదమ్మా అంటే ఈ పందేల గింజలు మనకొద్దు లేని పొను గొడవలు వస్తాయి బావా బామర్దులు ఏదో సరదా కాలక్షేపం నువ్వు కూడా తామాసా చూడు మీది ఒక బతికేటట్రా తమ్ముంటే ఇప్పుడు అట్రా అడ్డ చేసుకుంటారా
ఇంకొక మాట మాట్లాడేవో ఆ తర్వాత నా చెల్లెలు ముగ్గురుని కూడా చూడను మోసం చేసి గెలవడానికి నేను రాష్ట్రం లేనివాడిని కాదు నా కోడి పౌరులనింది కాదు తాగి అనవసరంగా మాట్లాడు ఇదిగో నువ్వు కత్తికి సంబోసినట్టే మాటకు కూడా ఏ సంబోసి మా భావం తాగుబోతం తక్కువ చేసి మాట్లాడడం ఏం బాలేదు ఇట్టాడు నక్కజిత్తులతోటే నా కోడిని నా పెళ్ళం మెళ్ళం తాలిపట్టి కాయేశారు మగతనం లేని కొచ్చాయనవాడు ఎవర్రా కూర్చోగాడు పెళ్ళం మెళ్ళ తాలి పందులు పెట్టిన ఊర కుక్క నువ్వు బట్ర మాకు చెప్పేది అసలు దీనికి ఎంతకే కారణం నువ్వు కదరా मुगुण्णे नीक ने तोरा लेन्य आरतोनी पुटी पोवे व्यवसाय दीपाल चवल कुटे मेनमाम दी जल आचार कबर इंकोसारी रिपोर्ट चापल पुल चला बहुत ఏదైనా నీ చెత్త చెత్త రుసే వేరు ఇంకా రెండు ముక్కలేమా ఆ నువ్వు వచ్చిన తర్వాతనే కదమ్మా యాళకింత కడుపు నిండా అన్నం తింటున్నాను ఆ
చేపల పులుసు అంటే అన్నయ్యకి చాలా ఇష్టం. అడిగి మరీ చేయించుకుని అన్నమంతా దీంతోనే తినేవాడు. ఊరుకమ్మా, ఏంటమ్మా అది? ఊరుకమ్మా, తినమ్మా. నేను పొలం వెళ్ళొస్తాను. అన్నం తినాలరా అయ్యా. ఆకలి కలేదు తినమ్మా. ఆకలి కాలేకపోవటం ఏమిట్రా? ఐదేళ్ల నుంచి ఇదే అవస్థ. చెల్లి చెల్లి అని దాన్ని కలవరించటం తప్ప కంటి నిండా నిద్ర లేకపోయే తిండి తినకపోతుంటివి. ఆ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావురా అయ్యా. బాబుగారు ఏంట్రా, ఏమైనా పని మీద వచ్చావా? మీ సెల్లెమ్మ గారు మీకోసం చేపల పులుసు పంపించారండి. తినమ్మా, అన్నం బిడ్డ ఆకలి దంచేస్తుంది. అట్టాగే. ఇంకా శుభవార్త అండి, రేపు శుక్రవారం నాడు తమ మేనగోళ్ళకి చెవులు కుట్టిస్తున్నారండి. ఈ విషయం సెల్లెమ్మ గారు తమకు చెప్పమన్నారండి. ఒకవేళ బావుగారు తమరు కబురు ఇట్టినా కబురు ఎట్టకపోయినా. ఆడేంట్రా కబురు ఇట్టేది? నేను మేనమావని, దానికి చెవులు నేను దగ్గర నుండి కుట్టిద్దానరా? అది మా ఆచారం. నేను వస్తున్నానని చెల్లయ్య చెప్పు. అలాగేనండి. రెండు తెలపై మామా రండి. అదిగో మా బావ వచ్చాడు. రా బావరా, దగ్గరుండి శుభకార్యం జరిపించాల్సిన అడివి. ఇంత ఆలస్యం ఏంటి? ఏంట్రా అల్లుడు, రారా. ఆపండి. నేను జరపాల్సిన తంతిది. నన్ను పిలవకుండా నేను లేకుండా చేయించడం ఏంటి? ఈరయ్య కూడా పిల్లకి మామే. ఆడి చేత తప్పేముంది? నువ్వే చేయాలని శాస్త్రం ఏమైనా ఉందా? మా అన్నయ్య మేనమావండి. చెవిపోగులు ఆయన చేత. చొప్పిరిగిపోద్ది. అన్నయ్య తన్నయ్య, అవన్నీ ఎప్పుడు అయిపోయినాయి? చూడు బ్రహ్మయ్య, గొడవ లేకుండా వచ్చిన దాన్ని వెళ్ళిపోతే నీకు మంచిది, నాకు మంచిది. ధర్మల బాబాయ్, మీరు ఊరి పెద్దలు, మీరే చెప్పండి. నాకు ఒక్క కానుక చెల్లెలు లేక లేక దానికో బిడ్డ పుట్టి చెవిపోగులు కుట్టిస్తుంటే మేనమామను నాకు కబురు పంపక్కర్లా? పిలవకపోయినా నాగ్గా నేను నన్ను అవమానిస్తాడా మా బావ? ఇదేనట అయ్యా మీ ఊరు మర్యాద? చెప్పండి అయ్యా, చెప్పండి. ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది రాఘవులు. ఈ పండగ మేనమావసేత జరిపించడమే పద్ధతి. కావలసిన వాళ్ళ మధ్యన కొట్లాట్లు ఎందుకు? ఆ తంతి ఏదో మీ బావసేతే జరిపించు. అవును రాఘవులు. బయలుదేరొచ్చాడు పెద్ద మేనమావ. పెపంచకంలో ఎవరికి లేనట్టు. సరే సరే, మీ తపకరమే కానివ్వండి. వద్దు బాబుగారు, ఎంతైనా మీ బావ బావమరిది ఒకటే. ఎటొచ్చి నేనేగా పరాయవండి, పారేరవండి. ఆగు బావా, నా మాటిను లోపలికి వెళ్తారా? ఫోన్ చేసి వెళ్తారు కానీ రెండు. చూసావా చెల్లెమ్మా, వీళ్ళిద్దరికి అప్పుడే సగం పెళ్ళైపోయినట్టే. ఆశతోనే బ్రతుకుతున్నాను అన్నయ్య. ఏం పర్వాలేదమ్మా, అన్ని సక్రమంగా జరిగిపోతాయి. పోయ్. తిన్నాలుడు, బాగా తిను. చాలమ్మ తిన్నయ్యా. చాలమ్మా, గుర్రం గుడ్డిదైనా దానకేం తక్కువ లేదని చాలమ్మ చాలు. ఎప్పుడన్నా మాసం తిన్న మొకాలైతేగా పండకో పబ్బనుకో కోణు కోసి పదిళ్ళు వాసం చూసే రకాలు. మెక్కండి మెక్కండి, బాగా మెక్కండి.
ఊరికి రొమ్మిర్చుకొచ్చారు రోసలేని యదవులు అసలు పౌర్షం ఉన్న వాళ్ళైతే వచ్చిన పని అవ్వగానే వెళ్ళిపోయేవాళ్ళు బద్దుడు బావకి తూకుడు ఎక్కువ పైగా ఆయన మామూలుగా లేడు ఎంతైనా పిల్లనిచ్చిన వాళ్ళు మనమే తగ్గాలి చిచి మర్యాద లేని మనుషులు మర్యాద లేని మనుషులు మా బెమ్మన్న ముఖం చూసుకున్నా ఊటి గత్తిలోకి వచ్చాం అనుకుంటాడేమో మా ఊరు కుక్కలు కొడుతున్నావి కూడు అన్నయ్య మన ఇద్దరి బంధం ఎప్పుడూ ఇలాగే ఉంటుందమ్మా కన్నీరెంతైనా రెండు కళ్ళకి సమానమే కష్టం ఏదైనా మన ఇద్దరికి సమానమేనమ్మా దానికి అలవా అందుకని వీళ్ళు ఈ రాత్రి నా పక్కలకు వస్తున్నామో నేను వెళ్తున్నాను అప్ప పిల్ల పెట్ట 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 పెట్టి ఆడిపోతుంది అనుకో దాని మీద నేను కూడా ఎన్నాళ్ళబట్టో మనసుపడ్డా మరంత మనసుపడ్డప్పుడు పెళ్లి చేసుకుపోయావా ఊళ్ళో వాళ్ళందరికీ మంచాలు మేడానిక నేనే నాగులు కూడా ఎరుబాగులు అనుకున్నావా వెళ్ళి అలవాటు చెప్పొచ్చు ఓరి అప్రాచుడా అప్పుడే ఆవలించేస్తావేమిట్రా మనం ఎందుకు వచ్చినట్టు నాకు దొరకని అవకాశం నీకైనా దొరకొచ్చుగా నోరు మూసుకుని చూస్తూ అబ్బాయి కొత్తగా పెళ్ళైన వాడికి ఇంతసేపు పేరుకోకూడదు పోయి పడుకో పడుకో బాబు మరి నువ్వు చెప్పలేదని అర్ధంతరంగా ఎంత ప్రేమ వచ్చిందిరా నా మీద ఏమండి బయట ఏంటి గోలగోలగా ఉంది గోల కాదే ఇదంతా నీ లీలా బయట వాళ్ళు రెడీ లోపల నువ్వు రెడీ పులా పుల పుల పులా పులా లేదు పుల పుల పులా లేదు పడుకోబా రే ఈ నాగులంటే ఎర్రి బాగులు అనుకున్నారా చెప్తారా మీ పని చెప్తా మీ ఆట కట్టిస్తానరా సరే Oh, my God.
ఏం చేస్తున్నారో కనపడటం లేదా? కుంకుడుగా పులి చెట్టుకొని కొబ్బరి నూనె పెట్టుకుని కూచిపూడి డాన్స్ కింద చేస్తారండి. స్నానం చేయబోతున్నారు. మధ్యలో నీ కింద పాలేరదవా? తో తో గేదెలన్నీ తెల్లగా తడతళ్ళాడిపోవాలా? అంటే గేదెలన్నీ తెల్లగా తడతళ్ళాడిపోవటం ఏంట్రా? తోకనక తోలేదవా? ఏ గేదెలైనా తోలో మాకు తెలియదండి. ఆ మాత్రం నువ్వు వెళ్ళరా బావగారు. నేను దగ్గర ఉండి చేస్తానండి తానం. అసలు ఒక్కసారి నా చేయబడిందంటే మీ జాతకమే మారిపోద్ది. బావగారు మీరు ఎన్నైనా చెప్పండి, ఇట్లాంటి పనులు పెళ్ళాన్ని దగ్గరుండి చేయితే ఆ సుఖమే ఏరు. చెప్పిరిగిపోద్ది. ఇప్పుడు ఆ దరిద్ర గుడ్డి దాన్ని ఊసేందుకు? బావగారు సీతమ్మ నా చెల్లి. నా చెల్లిని మీరు ఏమైనా అనండి, కానీ దరిద్ర కొట్టుది అని మాత్రం అనద్దు. ఆ అమ్మ తలుచుకుంటే ఇప్పటికిప్పుడు అన్నగారి రాత్రిలో అర్ధభాగం తెచ్చి నీకు ఇచ్చేయగలదు. చీరెత్తను నిలువున కోసెత్తను. అడ్డమైన గడ్డి తిని కుళ్ళిపోయిన కుడి తాగి అంక చండాలంగా తయారవుదే. నిన్ను 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 చంపేశాను, నిన్ను చంపేశాను, నిన్ను. ఏందిరో కొత్త కథలు వినిపిస్తున్నావు? కథలు కాదు బావగారు, ఆడపిల్లకు కూడా ఆత్మలో సమాన హక్కు ఉందంట. అబ్బా బావగారు ఎరా ఆ మాట ఈ మాట చెప్పి సచ్చిన నా చెల్లెలు వాటా కింద నాస్తినే కొట్టాలని చూస్తున్నావా? చెప్పిరిగిపోతే. అయ్య బాబు అదేం కాదు, ఎర్రి బాబులో నా కట్టాడు ఎదవాలోచన లేదు. ఏదో మాట వచ్చింది కదా అని ఎసేం చెప్పా. నేను చెప్పింది మీ మంచి కోసమే. ప్రభుత్వం కొత్త చట్టం చేసిందంట, దాని ప్రకారం తండ్రి ఆస్తిలో కూతురు కూడా సగం వాటా ఇచ్చి తీరాలంట. బాబారు మీరు అనండి, ఇవాళ ఆడిపోలాని మన అరకలతో దున్నించి పారేస్తా. ఈ దెబ్బతో నన్ను మోసం చేసిన బ్రహ్మయ్య గాడి పరువు మట్టిలో కలిసిపోవాలి. రే ఈరయ్య, నా చెల్లెలు మొగుడుగా పొలాన్ని నీకిస్తున్నాను, వెళ్ళి దునుకో. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను. ఈ సుమ్మర్లన్నింటికంటే శ్యామల చెరువులు దొవితే గోల్డ్ ఆలయం కానిండు రే. మాకు మాకు తగ్గు పెట్టిన ఆ చెల్లెలు నా కాకుండా చేస్తావా? ఇంతనాళ్ళకి దొరికేవరా? కింద నీరులా చేరి నా చెల్లెలు కాపురం చెరగొట్టించాలక నా పొలంలో నాగలేయడానికి ఎంత ధైర్యం నీకు? నా రక్తం పంచుకు పుట్టావా? నా అబ్బా ఉంచుకున్నానికి పుట్టావా? ఏ హక్కుతో ఇందులో అడుగు పెట్టావురా చెప్పు. ఈ హక్కుతో వచ్చాడు, ఇది నీ చెల్లెలేగా, నీ అబ్బకు పుట్టిందేగా. అయితే దీనికి కూడా నీ ఆస్తిలో సహం వాటా రావాలి. ఆ వాటాని నేను నా చెల్లెల మొగడికి దానంగా ఇచ్చాను. తప్ప లేదు, ఇది నీ చెల్లెలు కాదు, నీ అబ్బకు పుట్టలేదని చెప్పు. అన్నయ్య చిన్నప్పటి నుంచి నాన్న మొహం కూడా నేను చూడలేదు, అన్ని నువ్వే అయి పెంచు. అందుకే ఆడపడుచుక కాదు ఈ కన్న బిడ్డగా అడుగుతున్నాను. నీ ఆస్తిలో నా భాగం పంచిచ్చేయ్ అన్నయ్య, లేదంటే నీ చేతులతో నన్ను నరికి చంపే. మా ఎంత మాట అమ్మా, ఈ అన్నయ్య బతికేదే నీకోసం అమ్మా. నీకన్నా ఆస్తి కొనుక్కున్నావా? నీ కళ్ళల్లో నీరు చెందకుండా ఉండడం కోసం ఈ అన్నయ్య ఏం చేయకన్నా సిద్ధమేనమ్మా. మా తూర్పు తిరిగి నిలబడమ్మా. మీరాలు మోసే మీరరిక పోడే
పెళ్లికని బారసాలకని నోటు పత్రం ఏమి లేకుండా మీ మాట మీద నమ్మకంతో మీకు డబ్బు అప్పిచ్చాం. ఇప్పుడు మీరు సగం పొలం మీ చెల్లెలికి ఇచ్చారు, మరి మా అప్పు సంగతి? భయపడకండి రైట్ గారు, మీ డబ్బు ఎక్కడికి పోదు, పైసా పైసా మీ అప్పు తీర్చే పూచినాది. అది నిజమే, కానీ మా నమ్మకం కోసం కొలం తాకట్టు పెట్టి రొక్కం పుచ్చుకున్నట్టుగా దీని మీద వేలుముద్ర వేస్తే. సింహాసనమున కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన సునకము కూర్చుండబెట్టిన మా సంటోని నీ క్లాస్ లో వేసుకోలయ్యా. వీల్లేదండి, సీట్ లేదు. నువ్వు ఇట్లాంటావని నాకు ముందే తెలిసి నేనే ఎంత వేసుకొచ్చా సీట్. అరే గక్కే, ఆ సీట్ వెనకాలి. హాయ్. ఒరే ఒరే ఒరే, శబ్బాస్ రా సంటోడా, శబ్బాస్. కరెక్ట్గా కాబోయే పెళ్ళ పక్కన కూర్చున్నావు. ఇదిగో పంతులో, మా వాడికి చదువు బాగా చెప్పాలయ్యా, ఎందుకంటే ముందు ముందాడు కాబోయే సీప్ మేటర్. అరే గిరక్కే, ఒక ఊళ్ళో ఓ పాలేరు పిలిచావా? బుద్ధి, పంది ఎంత పలిచినా నంది కాదని పెద్దలు ఊరికే అన్నారా? బావా బావా, నీకోసం నేనేం తెచ్చానో చెప్పుకో. పటికి బెల్లం కాదు, కారపూస అది కాదు, మరేంటో నువ్వే చెప్పు. కళ్ళు మూసుకో, ఇప్పుడు చూడు. చిట్టి గారెలు నాకు భలే ఇష్టం, అందుకే అమ్మ చేసింది, తిను. పిలకజడా, ఇదిగో బావా, నన్ను పిలకజడ నెక్కిరించావు, నేను నిన్ను ఎక్కిరిస్తాను. ఎగిరించు. ఏమో నెక్కిరిస్తావు? పోస్ట్ ఆఫీస్. మొక్క మనిషి మూడు ఆకులు వేయలేదు, అప్పుడే మొగుడు కావాల్సి వచ్చా అంటే మొగుడు. అయ్యో అయ్యో అయ్యో, నిన్ను కాట్లో పెట్ట, పసిపిల్లల హింస పెట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పింది బెమ్మ రాక్షసి? నీ పీనుగును పిల్లులు పిక్క తినా. ఏందిరా కోస్తున్నా? అబ్బే ఏం లేదు పెద్దమ్మా, నిన్ను కాష్టంలోకి ఎప్పుడు తీసుకుపోతారా, నీ పీనుగును పిల్లులు ఎప్పుడు పీక తింటారా ఆలోచించలేక చేస్తున్నా. నా మీద నీకు ఎంత ప్రేమ రా, పెద్ద పండకి నా పాత చీర ఒకటి. ఎందుకు నీ శవానికి చుట్టడానికా? అదేరా, గోచీలు కుట్టించుకుందు గాని. గోచీలు కుట్టించుకోవడానికే పాత చీర ఇస్తావా? ఏమి దాన గుణమేనిది, నీ అమ్మ కడుపు మోడ. ఆ తలకాయ తీసుకెళ్లి పొయ్యిలో పెట్టి సాపే, దరిద్రం వదిలేదు, దరిద్రం కొట్టుదానా నిన్ను? నేను చంపేస్తాను నిన్ను అసలు పెద్దమ్మా. ఇక్కడుంటే గొడవలు అవుతున్నాయని మీ అన్నయ్య గారు అబ్బాయి గారిని పట్నం పంపించి చదివిస్తారంట. చిన్న జాగ్రత్తగా స్కూల్లో చేర్చిన అబ్బాయి, బాగా చదువుకో నువ్వు. వెళ్ళొస్తున్నాను.
అది బెమ్మన బాబు గారి దేవుడు కొదిలేసి నాపోతండి బెమ్మన బాబు అయితే మనకైతే అమ్మన బాబు అయితే మనకైతే మన పంటశాల పడి మేత ఉంటే సూత్తు ఊరుకుంటారట్రా ఎల్లి పట్టడరా దాన్ని దీనికి ముక్కుతాడేసి మన పొలంలో అరగట్టండిరా వద్దిరయ్యా అది దేవుడు కొదిలింది దానికి ముక్కుతాడు కొట్టడం అపచారం అది నీకు మంచిది కాదు ఊరికి మంచిది కాదు నా మాటిను నోరుమయ్యా దీని ముక్కుతాడేస్తే గాని ఆ బెమ్మన్న గారి ముట్టి పొగరుతే కదా రేయ్ ఆ తాడు సీస పట్టండి అట్టగనయ్యా నువ్వుపెద్దోడివై ఆడి మీద పగ తీసుకో నువ్వు తాగు తిరుగు తందనాలాడు తాళి మాత్రం నీ మామ కూతురు మెళ్ళలోనే కట్టు నీ మామ నీ కాళ్ళు పట్టుకునేలా ఆడు నీ కాళ్ళు పట్టుకోవాలి అదేరా ఈ అయ్య ఆ ఆగరాశ అయ్యా ఊరుకయ్యా ఊరుకు ఎక్కడో నరకాను ఉందని సాక్షిగా చెప్తున్నా అంతా నువ్వు చెప్పినట్టే చేస్తున్నా మస్తుగా మందు కొడుతున్నా జబర్దస్త్గా జమకి జమా చేస్తున్నా ఇదిగో ఉసుకిలకని సందుకో లసికిటప్పరు అప్పటి అప్ప పుట్టు శృంగార పురుషుడయ్యా నీ బిడ్డ చుట్టుపక్కల నూరుళ్లలో సూర్యుడు సురుక్కు తాకని నేలైనా ఉందేవో కాని ఈ సోగ్గాడు సూరిబాబు చెయ్యి తాకని నెర చాడలేదయ్యా దచ్చేశానయ్యా రెండేళ్లలో సెంచరీ పూర్తి చేశా పెడతండా దండం నన్ను ఆశీర్వదం చెయ్యు సుబ్బాయ్ అబ్బాయ్ ఇవాళ ఏంట్రా మన ప్రోగ్రాము ప్రోగ్రాం ప్రకారం పోవడానికి మనం ఏమైనా మినిటర్లు పెట్టండి పోతా ఉంటే అదే ప్రోగ్రాం మన సైన్ చోట బిజిలీ ఒసే లక్ష్మి ఏం చేయాలి చాలా సంతోషం ఉన్నా ఊర్లోనే నా పోస్ట్ ఆఫీస్ వచ్చేస్తున్నాడు పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ అంటే దాని బావే కాబోయ్ మొగుడు ఇంచిట్ట బావని పిలవక పోస్ట్ ఆఫీస్ ఏందే ఏయ్ నా పోస్ట్ ఆఫీస్ నా ఇష్టం నీకెందుకు ఒసే లక్ష్మి పోస్ట్ ఆఫీస్ సంగతి సరే గాని ఆదివారం అమావాస్య నాడు సేపలు కూడా పాపలంట పడతాయంట ఏయ్ పోలమ్మా ఏమంటే ఎవరో లావుతున్నట్టుందే అమ్మో ఎవరో పిలుస్తున్నట్టుందే ఎక్కడైతే చేయొస్తుంది అందరూ చేతులు పైకెత్తండి ఇదిగో కనిపెట్టేశాను ఆడపిల్లలు స్నానం చేసి చెడుకొచ్చి అల్లరి చేయడానికి సిగ్గులేదు బావని నేను కాక నిన్నెవరు చేస్తారే అల్లరి నువ్వేంటి నా బావేంటి నీలాంటి నీచుణ్ణి నా బావని చెప్పుకోవడానికి సిగ్గుచేటు వరలక్ష్మి వరసైందనే కదా అని సరసమాడితే సీత్కారం చేస్తావంటే సీత్కారం ఇసయందాక వచ్చింది కాబట్టి శపథంగా చెప్తున్నా ఇనుకో సీ కొట్టిన నీ చేతే ఏదో ఒక రోజు బావాన్ని పిలిపించుకుంటా మెడలుంచి తాలి కట్టి మొగుడిని అయిపోతా సచ్చినమ్మ అయ్య మీదొట్టే నా కొప్ప కొల్లేరు అయిపోయింది కదే నీతో కాపురం చేయడం మానేసి నిన్ను కాపలా గైడర్గా సరిపోయింది కదే నా బతుకంతా ఛీ అయ్యో
ఏం తల్లి మళ్ళీ మొత్తకానికి వచ్చావా దీంతోనే నా తల వాసిపోయింది ఈ భాష అంటే నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు మీ అమ్మ కడుపులో మాడ నువ్వేం బాధపడకు బాబు ఆ విషయం అంతా నాకు తెలుసు నీ బాధ తీర్చడానికి నేను వచ్చాను ఎలా ఇదిగో ఇలా ఇదిగో అమ్మాయి కాళ్ళకి మంచం కోళ్ళకి ఈ రాత్రి తాళం కప్పే చూడు ఆ తర్వాత సంగతి నేను చెప్తాను కొంచెం చోటు సూస్తుంటావా ఛాన్స్ నాదే వదిలా ఏమైంది ఒరే వదిలి గారు మీకు కూడా నాకు కూడా దేం చెప్పే బాబు మొత్తం మీ వంశానికి అయితే చెప్పుంది అన్నమాట నేను గాలి ఒంటేలు కలగొంటా ఉంటే నేను ఇలాగ అయిపోయి వెళ్ళే కదా దేవుడా చదువు పూర్తయింది పరీక్షలు బాగా రాశాను హాస్టల్ కి డబ్బు కట్టాలి వెంటనే 10,000 పంపించవలసింది అందరినీ అడిగినట్లు చెప్పేది మీ మనీ ఆర్డర్ కోసమే ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు ప్రేమతో మీ చిన్న అంపకాల ఆడపిల్లలు ఏవేవో అడిగి మరీ తీసుకెళ్తారు కానీ నువ్వు ఎక్కడిది అప్పుడప్పుడు మీరు ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి నీకోసం చేయించాను ఇదిగో అన్నయ్య ఇప్పుడే చెప్తున్నాను నా గుర్తుగా ఇది ఎప్పుడు నీ మెల్లోనే ఉండాలి అలాగే స్నానం చేసేటప్పుడు కూడా తీయకూడదు అయితే అసలు స్నానమే చేయను సరేనా తినమ్మా విత్తనాలు ధాన్యం అమ్మి వాడికి డబ్బు పంపిందాం వద్దురా అయ్యా విత్తనాలు ధాన్యం ఇంటికి సిరంటారు నా మాటిని అమ్ముద్దయ్యా నిన్ను చూస్తుంటే నా చెల్లెని చూసినంత ఆనందంగా ఉందమ్మా అమ్మ బాగుందా మాయ్యా ఏంటమ్మా ఏమిటమ్మా ఇది ఇది బావ చిన్నప్పుడు నా మెల్లో వేసిన గొలుసు మాయ్యా ఇదమ్మి బావకి డబ్బులు పంపించండి ఎంతో అభిమానంతో మీ బావ నీకు ఇచ్చిన గొలుసమ్మా ఇది అవసరానికి వెనక్కి తీసుకునేది కాదు మంచితనంలో మీ అమ్మను మించిపోయావమ్మా చిన్నతనంలోనే నీకున్న పెద్ద మనసుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావకు కావాల్సిన డబ్బు పంపించాను ఎల్లుండే బయలుదేరుస్తున్నాడు నడక రాబ్యాకు తడుక రాగాల సిలక రంగేళి మొలక
ఎదుట ఎవరు ఇది ఎంటి పాటల సాగు బాధతున్న చావిలంటి జానతనమా సాగు పైట వేసుకున్న జానపదమా రాగాలేవు నీలో నాలో వినిపించు అనురాగాలేగా నిన్ను నన్ను కనిపించి పై మాటలు మాసేన రాళ్లపై రాసిన రాతలు గురుతేనా దాగని సొగసులు పొంగేన దాగిన దారులు తెరిచేన కొంగులు కోలాటాలే కోరేనా ఆశగా ఆరాధిస్తున్న అందమే ఆరాధిస్తున్న ఆశగా ఆరాధిస్తున్న అందమే ముందుగా బంధం వేసిన హృదయంలోనికి బిందుకు వస్తున్నా మరదలు పిల్ల నిన్నిక విడిచి వెళ్ళనులే మన పెళ్లికి లగ్గం దగ్గరలోనే ఉన్నదిలే రాగాల శిలక రంగేలి మలక రాయంచ నడక రాగాకు తడుక ఏమిట్రాది అమ్మయ్యా సరిపోతాయో లేదో అనుకున్నాను సరిగ్గా సరిపోయాయే ఒరేయ్ నాకు నా మనవడు ఏం తెచ్చాడో చూడరా అదేమిట్రా ఇది ఇది చీర నాన్నా చీర చీర వరకురా అత్తయ్యకి నాన్నా ఇది అత్తయ్యకి చూస్తానన్నా అత్తయ్యని అడిగారని చెప్పు అలాగే వెళ్ళొస్తానన్నా చిన్న ప్రేమలు పాశాలు మాత్రమే తెలిసిన పసివాడివి నువ్వు అక్కడ పగలు ద్వేషాలతో పండిపోయిన వాడున్నాడు జాగ్రత్త నేనమ్మా రమణ గారి అబ్బాయిని నీ మనవణ్ణి మీ నాన్న మమ్మల్ని ఉద్ధరించాడు నువ్వు వచ్చావు మొండికి సిగ్గులేదు మోడికి గాలి లేదని అత్తయ్యా
నేనంతయా లక్ష్మి బాబుకు పాలు తీసుకురా బాబు ఇంట్లో అన్నయ్య పిన్ని బాగున్నారా బాగున్నారయ్యా ఏమిటో నా తలరాత బాగలేక ఈ ఇంట్లో వచ్చి పడ్డాను అయినోళ్ళ కంటి చూపు కూడా నోచుకునే పాపిష్ట బ్రతికైపోయింది పోన్లే నువ్వైనా నన్ను చూడాలనిపించొచ్చా అంతే చాలు ఊరుకో అత్తయ్యా నాన్న కూడా నేను తలుచుకొని రోజు లేదు ఎవరొచ్చారో చూడు బాగున్నారా మావయ్య ఏంటే బావకి పాలు ఎలా బలగే ఇదిగో చూడు నువ్వు చదువుకున్నాడివి నీకు మాకు పడదని తెలుసుగా ఇక ముందు ఇంటి పక్కకు వచ్చావో మర్యాదగా ఉంటదా ఎల్లో అర్థం నాగులు నాగులు ఇప్పుడేం చెప్తుందో కాస్త చూసి చెప్పవా ప్లీజ్ ఏం లేదు బాబు సాయంత్రం 5 గంటలకి గుడికాడ తోట దగ్గర కలుసుకొని ఆ కలుసుకొని కలుసుకోండి బాబు మీకే తెలుస్తుంది నాగులు మీ ఊరు కన్నపిల్లలకి కళ్ళు కప్పడం మంచి అలవాటు అయితే మా ఊరు కుర్రాళ్ళకి కౌగులించుకోవడం మంచి అలవాటేలే రారా నేను రాను అయితే నేను కళ్ళు మూసుకుంటానులే ఎందుకు దాచిన చిట్టిగారులు బయటికి తీసేందుకు అరే నేను చిట్టిగారులు తెచ్చానని నీకెలా తెలుసమ్మా ఘుమఘుమా వాసన దంచేస్తోందమ్మా తీ 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 ఇదిగో ఇందా తిను ఇది నీకు ఇది నాకు ఆ నేనే చేశాను బాగుందా బ్రహ్మాండంగా ఉంది అట్లా కొరుకుతావంటే గారి కంటే నీ వేలే భలే రుచిగా ఉంది అన్ని పోకిరి మాటలు పోకిరి చేసులు నీదొక్క ప్లీజ్ లక్ష్మి నేను చెప్పేది వినవా అయితే నేను చెప్పినట్టు చేస్తావా ఓ అలాగే ఇట్ట చెయ్యి పెట్టి ఇట్ట ఏలు పెట్టి ఏలుకు ఏలు తగలకుండా కొడుతూ నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి వేలుకు వేలు తగలకుండా కొట్టాలా ఇదే మాటే అబ్బ చెప్తే గాని ఏయి బావ చెయ్యి అలా అన్నావు బాగుంది ఇక్కడ కాదు ఇక్కడ ఇలా పెట్టు ఇప్పుడు చెప్పు నీ పేరేంటి రవి కుమార్ ఏ ఊరు వసంతవాడ ఏం చదువుతున్నావు బిఏ చదివి ఏం చేస్తావు ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అవుతాను మరి ఇక్కడికి ఏం పని మీద వచ్చావ్ నా మేనత్త కూతుర్ని చూడడానికి ఎందుకు ఎందుకు సరే అయితే అట్ట ఏల్తో కొట్టుకుంటూ కూర్చో నేను వెళ్తున్నాను
अरे अदेवटी लेकपोते नेनेदो तमाशा कंटे लड्डू लांटी पिल्ला नेने दुरुग्गा उंटे नन्नु वदिलेसि अट एल्दु कोट्टुकुंटू कूर्चुन्नावु नुव्वु कलेक्टर्वि कादु कदा कंडक्टर्वि कूडा कालु लक्ष्मी अयो अन्नी मुल्लू अलगे उंडु कदरद्दु अबे लेदु मुल्लु गुच्चुकुंटे नोप्पिगा एंदुकुंटुंदी तीयगा उंटुंदी मोहन चूडु मोहन नुव्वु कंडक्टर गा कादु कदा कांपौंडर गा कूडा पनिकिरावु अवुनु इन्नी मुल्लु गुच्चुकुन्ना नी पोगरु मात्रं तग्गलेदे मी ऊरु वाळ्ळंता इंतेना अम्मो अम्मो पोरि नैनोय నడువులు ఇరిగిపోయినే కదరా ఏమయ్యా కాస్త చూసుకొని తక్కొచ్చు కదా చెట్టంత మనిషిని ఎదురుగా కనబడతంటే గుద్దుకొని వెళ్ళిపోతావ్ అగో బెల్లు కొట్టి బ్రేక్ లేస్తే నీ అబ్బ సమయమన పోతా ఆగ్ర రేయ్ ఒక్కేటికి 10 మంది నరికేసి జైలుకి వెళ్ళొచ్చిన జైలు పచ్చిందా నేను రేయ్ పల్లాటి పులిందా నేను మన పేరు చెప్తే పల్లాల్లో పెద్ద పెద్ద పహిల్ వాళ్ళందరూ గడ 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 ఆడిపోవాల్సిందిరా గడ 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 गड़ा 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 अबे आदि क्या था ना कहता सूझ को अनुचक में पाया वाला ना वामो ईड़न दे पैदा पर्वत में चले टोटने डू आना उतरेंगे नोर जा रहे हैं देवड़े उल्टी करने तो ना तो कॉपिंग का दोस्त रहने के రెండు కళ్ళతో అయితే సర్వనాశనమైపోయాడు దేవుడు ఇంద్రనాగులు అట మెలిగెలు తిరిగిపోతున్నావు పొద్దునే ఎల్లా ఆ ఇప్పుడు వస్తుందిలే తొందరగా ఎల్రా బాబు అయ్యో అమ్మో అయ్య బాబు అయ్యో దేవుడు అయ్యో అయ్యో ఆ ఈడు ఇక్కడ ఉన్నాడేంటి ఈ సందుల నుంచి ఇంత మంచిది బాబు అయ్యయ్యో అమ్మా కత్తి చూసుకొని ఎలవయ్యా ఏమన్నావు బాబు కత్తి చూసుకొని ఎలవయ్యా అన్నాను ఈ మాట అన్నందుకే పొద్దుటి నుంచి సందులు గొందులు భూపెదక్షం చేయలేక సస్తున్నాను ఎల్లెల్లబయ్యా ఏమో ఏం మాట్లాడితే ఏమైద్దో అమ్మో అయ్య బాబోయ్ అయ్యయ్య ఆహా ఆహా మనకి తిరుగు లేదు డడ డడ డాండ డడ డాండ డడ డాండ డడ 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 డాండ డడ एर्री बागुलो मुंदु एवरू लेने अनाथरन्ना मेसमे चेदी अन्ना नी मी सरिगा उन्ना ब्रह्मांडंगा उंदन्ना अन्ना ओक्कने उंदि रेंडो कन्ने एमैंदि अन्ना एय् अय् बाबाय् यारा नुव्वु पल्लाडि पुलिवा నేను పులినేందన్నా ఊరుకొండా ఆ నా సావిట రాసిపెట్టిందన్న మాట ఏందన్నా ఇది కడపకలంరా ఇది రాయడం మొదలైతే ఎర్రగా రాతది నీ పేక మీద రాయమంటావా పొట్ట మీద రాయమంటావా అంత పని చేయొద్దన్నా ఏదో తెలియక పిచ్చి కూతలు కూసానన్నా నీకు దండం పెడతానన్నా అన్న ఈ కర్ర పట్టుకొన్నా ఈ పార పట్టుకో ఎందుకురా నేను ఎట్ట పరిగెడతానో చూడు చూడు చూడన్నా చూడు చూడన్నా ఐ బాబాయ్ ఐ బాబాయ్ ఐ బాబాయ్ కుక్క అన్న అబ్బ ఐ బాబాయ్ ఐ బాబాయ్ కుక్క పడుతుందన్న కుక్క నీ అబ్బ అప్పుడప్పుడు నువ్వు కూడా అందగానే ఉంటావే ఆ చూడగా చూడగా అది కూడా అందగానే ఉంటదలే ఏవయ్యా मन लक्ष्मी पेद्द मनिषि चानालैंदि अवुनु इन्नालु सोदकालनि पुष्करालनि शुभकार्यं जर्पिंचुकुंटा वायदालु वेसुकुंटोच्चां इप्पुडैना सांप्रदाय प्रकारं अदेदो अयिंदनिपिस्ते जदं जदं फलान रोज अनुकुनि मुंदुगा मा अन्नय्य कबुरु पेडिते चोप्पिरिगि पोंदि नी अब्ब अटु तिरिगि इटु तिरिगि अक्कडिकि वस्तावु नाकु मुंदे तेलुसे కొద్దిగా సర్దితే నెత్తికెక్కుకుంటాడు మీ ఆడాలు ముందు శుభకార్యాలు
ఆడకి అన్నం పిలవడం, ఆడి పిలవడం ఆలస్యం, ఆ రావడం చిద్ది లేయడం, ఆ తర్వాత గొడవలు మామూలే. ఈ అన్ని జరుగుతాయని తెలిసేనే ఇన్నాళ్ళు అశుభకారిని ఆపిస్తాను. అయ్యా నా మాట వినరా, ఆడవడకో భయపడి శుభకార్యం మానేస్తానంటావు ఇంట్లో. ఆడపిల్లకి ఆ శుభకార్యం చేయకపోతే ఊరు వాడ కోడైకొస్తుంది. అంటే ఇప్పుడు ఆడ పిల్లమంటావా? అది కాదురా అయ్యా, నా కూతురు బిడ్డ సూరిబాబు ఉన్నాడుగా, ఆడు మామర్తే, ఆడతో ఈ శుభకార్యం చేయించు. నా మాట వినరా, నానమావ చేయాల్సిన శుభకార్యాన్ని ఆ పాపిస్టోడ్ చేత చేయిస్తావే ముసల్దానా? ఏంద్రా అబ్బే, ఏం లేదు పెద్దమ్మ, మేనమామ చేయాల్సిన శుభకార్యాన్ని ఆ పాపిష్టోడి చేత చేయిస్తావా ముదరష్టప్ ముసల్దానా? నిన్ను బొందలో పెట్టా, నీ పిండం పందులు తినా అంటనా? మానాయనే, నువ్వన్న నన్ను అర్థం చేసుకున్నావురా. నేను చచ్చిపోయేటప్పుడే నా ఆస్తి నీ పేరు పెడతానులే. ఆస్తి ఏంటి అది? చిల్లి చెంబను ఇత్తడి బొచ్చ. చిల్లి చెంబు ఇత్తడి బొచ్చరా? చిల్లి చెంబు ఇత్తడి బొచ్చ. నీ అమ్మ కడుపు మాడ నీ బొంద మీద వేసుకొని టపటప టపటప మేకులు కొట్టుకోవే. అబ్బాడి అబ్బా, అదట్టా కుదరద్దు మామా. ఆ పని చేయాల్సింది ఆ పిల్ల మేనమావ కదా. ఆ నీచుడి నీడ కూడా నా కూతురి మీద పడ్డానికి ఏం లేదు, అందుకనే కదా అల్లుడు నీ దగ్గరకు వచ్చాను. మేనమావ నేనుండగా నువ్వెట్టా చేస్తావని అక్కడికి వచ్చి గోల చేస్తే నా పరువేం గాను పొగడేం గాను? నీ పరువేరు నా పరువేరు కాదు, నువ్వు నిబ్బరంగా ఉండు. ఈ శుభకార్యానికి నువ్వే పెద్దవని అందరినీ నేనే పిలుస్తాను. వచ్చే శుక్రవారమే శుభకార్యం, నా చెల్లెలు కొడుకు సూరిబాబే పెద్ద, మీరందరూ తప్పకుండా రావాలి. వస్తాను. మన ఊరు వచ్చి పిలవాల్సిన బెమ్మలను మాత్రం పిలవకుండా మనందరిని పిలుస్తాడేంటి? ఇదేమన్నా పద్ధతిగా ఉందా అసలు? రెండు రెండు సమయానికి వచ్చారు, బయలుదేరడం పదండి. ఎక్కడికి బెమ్మన్నా? అదేంటి తాత అట్ట అడుగుతావు, నా చెల్లెలింట్లో శుభకార్యానికి. చూడు బెమ్మన్నా, పిలవని పేరంటానికి వెళ్ళి ఎన్నిసార్లు అవమానాల పాలవుతావయ్యా. అది కాదు, మమ్మల్ని పేరు పేరున పిలిచినోడు పిలమేనమావి, ఇవి పిలవటం ఏంటి అంటే నువ్వు పేరు మేమేరు అనుకుంటున్నా? అందుకే మేమెవరం వెళ్ళకూడదని తీర్మానం చేసుకుంటే ఇప్పుడు తమరు వెళ్తారంటారండి బాబు. సంబంధాలు సరిగ్గా ఉంటేనే చుట్టాలకాయలైనా శుభకార్యాలైనా, అవి లేనప్పుడు వెళ్ళి అవమానాలు పాలయ్యేకన్నా వెళ్ళకపోవటమే మంచిదిరా నాయన. లేదు పినమ్మా, నేను వెళ్ళి తీరాలి. నేను వస్తానని తన బిడ్డకు తొలి చీర పెట్టి దగ్గరుండి పండగ జరిపిస్తానని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటుంది నా చెల్లెలు. నేను కనబడగానే సంతోషంతో కళకళలాడిపోయే దాని ముఖం చూడటం కోసం ఎన్ని అవమానాలన్నా భరిస్తానయ్యా. ఇంకోసారి ఆలోచించరా అయ్యా. కుండెకు అభిమానమే గాని ఆలోచన ఉండదు, మమకారం మర్యాదల కోసం ఎదురు చూడదు, పాశమున్న చోట పౌరుషానికి తావుండదు, పిలవకపోవడం అతని మూర్ఖత్వం, వెళ్ళడం నా పెద్దరికం. అమ్మాయికి చీర కట్టు. చీర ఎగరు, ఏమి నువ్వు చేసిన పని? అబ్బాడి అబ్బా, నువ్వు తప్పుగా మావా, ఉందాడు బయటితో ఏంట్రా? పెద్ద చెల్లి లేకుండా ఏంట్రా మర్యాదగా మాట్లాడు? నీ దగ్గర ఏంటయ్యా మర్యాద? తప్పకుండా ఆ దేవుడే చీర నీ దగ్గర పడేట్టు చేశాడు, వెళ్ళి కట్టుకురామా. నీ బాబు అంకరపుత్రి నీకు వచ్చారా? పట్టణ కుటుంబాల్లో చిక్కు పట్టుకునే మీది ఒక చిక్కు లేకుండా పిల్లలు పెరగడానికి బాగుతున్నావు. కుక్క తప్పుడు కూతలు కూర్చామంటే పుట్టి లేచిపోయాడంట. ఆ కత్తిలో అందుకోరా, నరికి పారేస్తాను. సార్ సాధ్యమయ్యే పెద్ద విసుగు పడుతున్నావు, అసలు
చూడండియా బతకొరేవాడు బామ్మర్ది మేలుకొరేవాడు మేనమామ అని మీ ఇద్దరి బంధుత్వానికి చాలా ఇలువ గౌరవం ఉన్నాయి నా మాటిని సోల్ సోల్లేవయ్యా అబ్బడి అబ్బ ఇందాక వచ్చిన తర్వాత మాటలేంటి జరగాల్సింది కానిండి మన పంచాయతీ ఆచారం ప్రకారం పెద్దల మాటల కట్టుబడి ఉంటామని మీ ఇద్దరు తుండుగుడ్డల రచ్చబండ మీద పెట్టి ప్రమాణం చేయండి ప్రమాణం చేస్తున్నా నేను ప్రమాణం చేస్తున్నా రాఘవయ్య పంచాయతీ పెట్టించింది నువ్వే కాబట్టి ఏం చెబుతావో ముందు నువ్వే చెప్పు ఇంకా చెప్పేదే ఉంది ఇతంతో బంధుత్వం నాకొద్దు నా కూతురి మీద ఏనుకున్న మేనమామ హక్కు ఇప్పుడే ఇక్కడే తెంచేయండి ఏందయ్య తెంచేది పుట్టుకొని తెంచడానికి ఇదే పురుకొస్తారు కాదు పుట్టుకతో వచ్చిన బంధం మన నీడను మనం వేరు చేసుకోవడం ఎంత కష్టమో ఈ బంధుత్వాన్ని దూరం చేసుకోవడం కూడా అంతే కష్టం ఆ పిల్ల పుట్టినప్పుడే దేవుడు దాన్ని ఉతట రాశాడయ్యా అది నా ఇంటి కోడలని మా బావకి మేనలకం అంటే మరీ ఎగతాడైపోయింది పెద్దవాళ్ళు మీకు తెలియదు కాదు వెనకటి రోజుల్లో దేశాన్ని కాపాడడం కోసం యుద్ధానికి వెళ్లే మగవాళ్ళు వాళ్ళ పెళ్ళాళ్ళు తమ అన్న దగ్గరో తమ తమ్ముడి దగ్గరో చివరకు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా వదిలిపెట్టి వెళ్లేవాళ్ళు కాదు ఆమె పుట్టింట్లో ఆమె అన్నదమ్ముల దగ్గర వదిలి వెళ్లేవాళ్ళు ఎందుకు ఒకవేళ యుద్ధంలో చనిపోతే వాళ్ళ పెళ్ళాలకి తండ్రులుగా వాళ్ళ బిడ్డలకి మేనమామలుగా చివరి వరకు కంటికి రెప్పలా కాపాడతారనే నమ్మకంతో తన చెల్లెలికి ఒక బిడ్డ పుడితే తల్లి పాలివ్వక ముందే ఆమె పెదాలకి తేనె రాసి మొదటి ఆకలి తీర్చేవారనే ఆ మేనమామ ఆ బిడ్డ బారసాలకి అన్నప్రాసనకి చెవులు కుట్టించినప్పుడు దగ్గరుండి సాంప్రదాయ ప్రకారం అన్ని జరిపించేవాడనే ఆ మేనమామ ఆ బిడ్డ పెద్ద మనిషి అయినప్పుడు తులుసూరి బట్టలు పెట్టి వయసు వచ్చిన ఆ పిల్లకి పది మంది చూపుల నుంచి రక్షణ కల్పించేవాడనే ఆ మేనమామ ఆ బిడ్డ పిల్లప్పుడు గంపలో కూర్చోబెట్టి నెత్తిన పెట్టుకుని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లేవాడనే ఆ మేనమామ గ్రహచారం చాలక తన చెల్లెలికి ఏ కుంటిదో గుడ్డిదో పుడితే ఒక్కడూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడయ్యా అలాంటప్పుడు పెద్ద మనసుతో తన బిడ్డకిచ్చి పెళ్లి చేసి జీవితాంతం కాపాడేవాడు అవసరమైతే తన ప్రాణాలు ఇచ్చేవాడనే ఆ మేనమామ ఆ పాశంతోనే ఆ ప్రేమతోనే నా చెల్లెలి పెళ్ళయిన దగ్గర నుంచి బిడ్డ పుట్టినప్పుడు చెవులు కుట్టించినప్పుడు పెద్ద మనిషి అయినప్పుడు వేలకు వేలు కట్నాలు ఇచ్చి దగ్గరుండి పండగలు పబ్బాలు చేయించిన వాడేనయ్యా ఈ మేనమామ నువ్వు ఇచ్చిన కట్నాలు కానుకలతో మేమేం బ్రతకట్లా ఏడు తరాలు కూర్చుని తిన్న తరగని ఆస్తి మా ముసలాయిని సంపై నువ్వు ఏంటి నీ ఆస్తి మాకు దోచిపెట్టని మాట్లాడుతున్నావు కావాలంటే నువ్వు ఇచ్చిన కట్నాలు కానుకలు ఇప్పుడే నీ వాహనం కొడతాను తీసుకెళ్ళవయ్యా నేను ఇచ్చిన కట్నాలు కానుకలు తిరిగివ్వడం కాదు కన్నె పిల్లగా కడిగిన ముచ్చల్లా పెళ్లి చేసి నీకు అప్పగించాను నా చెల్లెల్ని దాన్ని అలాగే తిరిగి నాకు అప్పగించు తమ్ముట్టి అప్పగించరా మాట్లాడవే గొంతు పడిపోయిందా ఆ రోజు నా చెల్లెల్ని అడ్డం పెట్టుకుని గొంతెత్తి చట్టం న్యాయం వాటా నరిచి నా ఆస్తిలో సగం వాటా పిచ్చంగా తీసుకున్నావే అప్పుడు అక్కడికి వచ్చిన ఈ అన్న నీ కూతురు విషయంకి వచ్చేసరికి అక్కడ లేకుండా పోయాడా మాట్లాడరా మాట్లాడు నువ్వు ఏయి చెప్పు లచ్చ చెప్పు కన్న తండ్రి నేను నా కూతురు నా ఆస్తి కాదు నా చెల్లెలి ఆస్తి నీ కూతుర్ని పది నెలలు మోసింది ప్రాణం పెట్టి పెంచింది నా చెల్లెలు ఈ ప్రపంచంలో ఏ బిడ్డ మీదైనా మొదటి హక్కు తండ్రిది కాదు తల్లిది ఆ తల్లి నీకు పెళ్ళాం కాకముందే నా చెల్లి ఆ చెల్లెలికి అన్నగా దేవుడు నాకిచ్చిన ఆస్తి ఈ మేనమామ హక్కు హక్కు ఇందాక నుంచి చూస్తున్నాను మేనమామ మేనమామ అంటూ తెగరించిపోతున్నావు అసలు అన్నా చెల్లెలు బంధుత్వం ఉంటేనే కదరా నువ్వు మేనమామ అంటూ వస్తావు దాన్ని తెగదపుడిచేస్తా మా బంధుత్వాన్ని తెచ్చుకుంటామో ఉంచుకుంటామో తెలుసుకోవాల్సింది నేను నా చెల్లెలు నీ చెల్లెలు చెప్తే తెచ్చుకుంటా చెప్పనివ్వరా చూస్తాను చెప్తే పెంచుకుంటాను ఓ అబ్బకి పుట్టిన ఒడివైతే ఆ మాట మీదే ఉండు
ఏడుస్తూనే బ్రతకమని నా నోదుటన రాసిన దేవుడే అన్ని కష్టాల్లో నా అన్నయ్య అనే తోడును కూడా ఇచ్చాడు కానీ ఆ దేవుడు తలరాత్రినే తలకిందలు చేసే మనుషుల మధ్య నీకు చెల్లెలుగా ఉండే అదృష్టం నాకు లేదు నా కోసం ఏ నింటినో వదులుకున్నా మన అన్న చెల్లెల బంధాన్ని కూడా వదులుకో అన్నయ్య ఆనాడు వాడి చేతితో పెన్న గడ్డి తాడు కూడా తెగదని చెప్పిన నువ్వు అన్నా చెల్లెళ్ల బంధాన్నే తెలుసుకోమని ఎంత తేలిగ్గా చెప్పావమ్మా నువ్వు చెప్పిందల్లా చేశాడు నువ్వు అడిగిందల్లా ఇచ్చాడు తల్లి వాడిని ఇంకేమి అడగొద్దమ్మా నీకివ్వటానికి వాడి దగ్గర ఏం మిగిలింది గనక ప్రాణం తప్ప అమ్మా నువ్వు అడిగితే అది కూడా ఇచ్చేస్తాడు కానీ మేము అన్యాయం అయిపోతామమ్మా మేము అన్యాయం అయిపోతామమ్మా ఇరగడైపోయింది ఆ దరిద్రం కొట్టోళ్ళతో సంబంధం తెగిపోయింది ఒరయ్యా వచ్చే మాఘమాసంలో మంచి లగ్గం పెట్టించు నా మనవడికి మనవరాలకు పెళ్లి చేసి వాళ్ళిద్దరిని నా దగ్గరే ఉంచుకుంటారా ఏరా మనవడా ఏంటంటే నా మనవరాలు చేసుకుంటావా అబ్బడి అబ్బా నీ చేతి వంట బెమ్మాండవమ్మమ్మ మసాలా నసాలాని కంటింది వస్తానే అమ్మమ్మ వస్తా మామ సరే అల్లుడు ఏందే నువ్వు పెళ్లి మాటైతే ఏమీ తెలిసి చెప్పకుండా అట్ట వెళ్ళిపోతున్నాడు మగ పెళ్ళాడు కదరా కాసంత పెట్టి చేస్తున్నాడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి పద్ధతి ప్రకారం అడుగు చూడు ఆడే ఒప్పేసుకుంటాడు ఏటైంది మా చెట్ట సిక్కులో పడిపోయారండి మీ నలుగురు ముంజులు చేరి మీకు ఇసమ పరిచి పెట్టేశారండి అబ్బడి అబ్బా కొట్టానంటే కూసాలు కదిలిపోవాలా సుల్లా పేసరిగిరా తమరు మీ మరదల శుభకార్యానికి వెళ్ళేసరికి రేపు ఆ పిల్లని పెళ్లి చేసుకుని వీళ్ళని ఎల్లగొట్టేస్తారేమో అని భయపడిపోయారు మిగతా ముగ్గురిని ఎల్లగొట్టొచ్చేమో గాని నన్ను మాత్రం ఎల్లగొట్టరు అని ఎవల మటుకోళ్ళు అనుకుని మీకు ప్యాంపరిచి పెట్టారు అదిగో అది చూడండి ఏట్రా అది కళ్ళుకొండలండి కళ్ళుకొండలు మీరు ముందుగా ఎవరి కొండ పాయలు కొడితే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్టంట ఇది ప్రేమ ఫిట్టింగ్ బాబు అంబర్ ఫిట్టింగ్ సుబ్బాయ్ అబ్బాయ్ ఆ కరెటే అబ్బాయ్ పట్టుకో
బాబుగారు తల్లి ప్రేమ లేక సూరిబాబు పట్ట చెడిపోయాడు పెళ్లి కుదిరి ఓ ఇంటోడైతే అన్నీ అయ్యే సర్దుకుంటాయి ఎంతైనా మీ చెల్లెల బిడ్డ ఇయన్నీ తమరు మనసులో పెట్టుకోకండి మామా ఏంది మామా ఇక్కడే నిలబడ్డావు రా లోపలికి రా రా మామా ఏం లేదల్లుడు వరలక్ష్మి నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని నేను మా ముసలిది అనుకున్నా నువ్వేం చెప్తావో కనుక్కుందామని అబ్బడి అబ్బా పన్నెండేళ్లు వనవాసం పంపించిన తర్వాత పట్టాభిషేకం చేస్తానన్నట్టుంది నువ్వు నాకు పిల్లనిస్తానంటావు ఏందల్లుడు ఆ మాటలు చూడబోతే నువ్వు ఇంకా పాతిశ్యాలు మర్చిపోయినట్లేదు ఎలా మర్చిపోమ్మంటావు ఏది మర్చిపోమ్మంటావు నీకిట్టం లేని పెళ్లి చేసుకున్నారని మా అమ్మా నాన్నల్ని ఇంట్లో చెల్లగొట్టావు ఈనంగా చూసావు అది మర్చిపోమ్మంటావా కోళ్ల పందెల్లో నీకేదో అవమానం జరిగిందని కొలుపుల్లో ఊరందరి ముందు నువ్వు తిట్టిన తిట్లకు మనసు తిరిగిపోయి మా అమ్మ ఊరేసికి సచ్చిందే అది మర్చిపోమ్మంటావా ఏది మర్చిపోమ్మంటావు మామా ఒప్పుకుంటాను నేను చేసిన తప్పులని ఒప్పుకుంటాను కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమని అడుగుతాను అబ్బడి అబ్బా అయ్యా ఈపురుపల్లి ఇరయ్యా చచ్చి ఎక్కడున్నావో గాని అంతా నువ్వు ఆశపడ్డట్టే అవుతోంది నీ బావ నా కాళ్ళ బేరానికి వచ్చాడయ్యా చూడ్డానికి నువ్వు బతికుంటే బాగుండేది చెప్పలుడు నువ్వేం చెప్తే అది చేస్తాను అరేరే ఏంది మామ ఆ మాటలు జరిగిందేదో జరిగిపోయింది నీ తప్పు తెలుసుకుని నువ్వు క్షమాపణ చెప్పుకున్నావు అంతే చాలు మేనమామవి నీ మాటనేం కాదంటానా నువ్వు చెప్పినట్టే నీ కూతురు మెల్లో నేను తాళి కడతాను సరేనా కానీ ఒక్క విషయం ఏంటల్లుడు ఈ పెళ్లి సంగతి ఆ బెమ్మన్న గాడికి తెలిసి గొడవేమన్నా చేశాడా మా అయ్యలాగా నేను ముడగ తీసుకుని మూల కూర్చోను ఆ బెమ్మన్న గాడిని వాళ్ళ మనసుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను ఆ తర్వాత నా కురిసించబడ్డా పర్లేదు అల్లుడు అందాక వస్తే నీకంటే ముందు నేనే వాళ్ళ నరికేసి ఆ ఉరిశిక్షను నేనే అనుభవిస్తాను నీ పానాలకి నా పానాలంటూ నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎవరు అవునన్నా కాదన్నా మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం ఖాయం మర్యాదగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయమని మంచిగా అడుగుతాను ఒప్పుకున్నాడా సరే లేకపోతే 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 ఏం చేస్తావరా నీ కొడితే చిన్నప్పుడు తగిన ఉగ్గుబాలు కలుపుకుంటాడురా లక్ష్మి Ah!
నీకేమైనా పిచ్చి పట్టిందంటయ్యా? ఎందుకయ్యా నా బిడ్డనట్లా నిలువున తగలబడిపోయావు? నాకే పిచ్చి పట్టలేదే, మీరే నాకు పిచ్చి పట్టేలా చేస్తున్నారు. చిన్నప్పుడు నేను దానికి నడక నేర్పితే నువ్వు ఇప్పుడు దానికి లేచిపోవడం నేర్పుతావంటే ఇప్పుడేం కొంపలు ముడిగిపోయాయ్యా? అట్లా దెయ్య పట్టడంలాగా ఎగురుతున్నావు. చెప్పిరిగిపోతుంది, నాలా కష్టాలు పడి ఆ సూర్యగాన్ని పెళ్లి కొప్పించుకొస్తుంటే దీనికి పొగరపట్టి సిగ్గు ఎగ్గు లేకుండా నీ అనగుడుతో కురుకుతా ఉంది. ఇది ప్యానల్తో ఉంటేనే కదే నీ అన్న మేలమామనంటూ వచ్చి నన్ను ఎత్తిరెక్కుతాడు. అందుకనే దీన్ని తగలబెట్టి చంపేస్తాను. ఎందుకు చావాలయ్యా నా బిడ్డ, ఎందుకు చావాలి? నువ్వు కాళ్ళు పట్టుకుని ఒప్పించుకుని వచ్చావని మేనల్లుడు వాడు పక్క తాగబోద్దు తిరగబోద్దు. ఆ జులై ఒడ్డి జన్మ జన్మలకి నా బిడ్డ పెళ్లి చేసుకోదు. బంగారు లాంటి నా కూతుర్ని ఆ దర్దుడికి ఇచ్చి చేయడానికి నేను ఒప్పుడు కాక ఒప్పుడు అంతే. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. ఏం చూసావే? దేవయ్యా చెయ్యి, తిరిగి నిన్ను కొట్టలేకపోయినా కాండ్రించి నీ మొహాన ఊయగలను. నా మెల్లో నువ్వు కట్టిన తాళికి కట్టుబడి ఊరుకుంటున్నాను. మర్యాదగా చేతి, లేకపోతే నీ మానం మట్టి కలిసిపోతుంది. అదేవంటే మగాడినంటా మొగడినంటా ఆడదాన్ని, నీ పెళ్ళాం కాబట్టి నువ్వు ఏం చేసినా భరించాలంటా. పంతా పట్టుదల పొగరు పిచ్చి కోపం నీకే కాదయ్యా, అందరికి ఉంటా నాకు ఉండ. ఊరుకున్న కొద్ది మరీ రెచ్చిపోతున్నావు. చూడు, నువ్వు కొట్టినా తిట్టినా నీ కాళ్ళ దగ్గర పడుకోవడానికి నేనేమి కట్టు బాలసిన కాదయ్యా. పల్నాటోలో ఆడపడుచుని నా పుట్టుకల్లో పరుషం ఉంది, నా రక్తంలో రోషం ఉంది. పరువు మర్యాదలకు ప్రాణం ఇచ్చే మా అన్నయ్య తట్టుకోలేడని ఊరుకుంటున్నానే గాని నిన్నెదిరించి నీ ఇంటి గౌరవం వీధికెచ్చడానికి నిమిషం పట్టదయ్యా నాకు. నేనే గనక కంట తడిపెట్టి నువ్వు చేసిన నీచ పనుల గురించి మా అన్నయ్యతో ఒక్క మాట చెప్పుంటే ఈ పాటికి నిన్ను ఈ ఊర్ని సర్వనాశనం చేసి ఉండేవాడు. నా బిడ్డకి చెవులు కుట్టించిన రోజు బంతీల భోజనానికి కూర్చిన మా అన్నయ్యని అంతమంది ముందు దారుణంగా అవమానించి నువ్వు గెలిచానని విర్రవేగావే. అక్కడ గెలిచింది నువ్వు కాదయ్యా, మా అన్నయ్యకి నా మీద ఉన్న మమకారం. ఓ నీచుడు చెప్పుడు మాటలు విని అన్యాయంగా మా అన్నయ్య ఆస్తిని పంచుకున్నావే, అప్పుడు గెలిచింది నువ్వు కాదయ్యా, మా అన్నయ్య పెద్దరికో. పంచాయతీలో గొడవ చేసి పుట్టుకతో వచ్చిన బంధాన్ని తనకు తనే తెంచుకునేలా చేశావే, అప్పుడు గెలిచింది నువ్వు కాదయ్యా, మా అన్నయ్య గుండె నిబ్బరం దాన కర్ణుడు లాంటి వాడయ్యా మా అన్నయ్య. ఈ దౌర్భాగ్యరాల మీద ఆ దేవుడికున్న ప్రేమ పాశమేనయ్యా ఆయన బలం బలహీనత. నీకు తమ్ముళ్ళు ఉంటే మగాడిని నిరూపించుకోవాలనుకుంటే మా అన్నయ్య మీద చూపించయ్యా నీ ప్రతాపం. ఆడదాన్ని నా మీద కాదు. ఇప్పుడే చెప్తున్నా, నాకు నా పెళ్ళం బిడ్డల కన్నా నా పరువు మర్యాదలే ముఖ్యం. నా చెల్లెలు కొడుకుతో రేపు తెల్లారగట్లే నీ కూతురు పెళ్ళి. ఏమైందిరా నీకు? ఇంకా ఏం కావాలి? చేయాల్సినంత చేసి ఏమి తెలియనట్టు కూర్చున్నారు. అక్కడ మీ బావకేమో మూర్ఖత్వం మొండి పట్టుదలే ఎక్కువ, నీకేమో అందరికన్నా నీ చెల్లెలే ఎక్కువ. పంచాయతీలో అందరి ముందు మేనమావ హక్కును వదిలేసుకుని వచ్చావే, ముందుగా నన్ను ఒక మాటైనా అడిగావా? నా మనసులో ఏముందో ఏనాడైనా అడిగి తెలుసుకున్నావా? చిన్నప్పటి నుంచి ఇదిగో నీ పెళ్ళం, వీడే నీ మొగుడని లేనిపోని ఆశలు కలిగించారే, ఇప్పుడు ఎవరినడిగా బంధుత్వం తెంచేశావు? పిన్నమ్మా ఆయన గారిని వెళ్ళని, వాడు పెద్ద చదువులు చదివినోడు, ప్రపంచం చూసినోడు. మనం చదువురాని ముద్దులం, పల్లెటూరు బైతులం. వెళ్ళరా, వెళ్ళి ఆ కత్తితో మీ మామ తల నరికేయరా. మీ మేనత్త మెళ్ళో తాళి తించి నీ మరదల మెళ్ళో కట్టు. అంతకుడు ఇన్నాళ్ళు పెమ్మన్న కొడుకు పెద్ద చదువులు చదువుతున్నాడు, కలెక్టర్ అవుతాడని ఊరందరూ అనుకుంటుంటే విని ఎంతో సంతోషించాను. ఇప్పుడు హంతకుడు హంతకుడు అని అందరూ చాలరా చాలు, నీ తండ్రి గుండెలు బద్దలవ్వడానికి ఆ ఒక్క మాట చాలరా చాలు. వెళ్ళరా, వెళ్ళి నీకేది కావాలంటే అదే చెయ్యి. ఒరే సన్నాసులు, తినండి తాగండి సంబడం చేసుకోండి, తెల్లారితే పెళ్లి సందేలకు శోభనం. అబ్బాడి అబ్బా, అదృష్టం అంటే ఈ సోగ్గాడు సూరిబాబుదేరా?
పంచాయతీలో అందరి ముందు మేనమామ హక్కును వదిలేసుకుని వచ్చేవే ముందుగా నన్ను ఒక మాటైన అడిగావా? చిన్నప్పటి నుంచి ఇదిగో నీ పెళ్ళం, వీడే నీ మొగుడని లేనిపోని ఆశలు కలిగించారే. ఇప్పుడు ఎవరిని అడిగావా? ఇప్పుడు ఎవరిని అడిగావా? మోయా, చిన్నప్పుడు బావ నా మెళ్ళో గొలు చేసినప్పుడే మాకు సగం పెళ్ళైపోయిందన్నావే, ఇప్పుడు మమ్మల్ని ఇలా వేరు చేయడం న్యాయమా మోయా? చూసావా చెల్లెమ్మా, వీళ్ళిద్దరికీ అప్పుడే సగం పెళ్ళైపోయినట్టే. ఆశతోనే బ్రతుకుతున్నాను. వాడొచ్చి తీరతాడు. ఆ రోజు పంచాయతీలోనంత గొడవ చేసినాడు, రేపు నా కూతురు పెళ్ళంటే రాకుండా ఊరుకుంటాడా? వాడు ఖచ్చితంగా వస్తాడు, వచ్చి గొడవ చేస్తాడు. ఇదిగో చూడండి, ఇది నా ఒక్కటి సమస్య కాదు, మన ఊరి పరువు మర్యాదల సమస్య. మీరు ఏం చేస్తారో ఎట్టా చేస్తారో నాకు అనవసరం. నా కూతురు పెళ్లి ఆ సూరిబాబుతోనే జరగాలి, జరిగి తీరాలి, అంతే. లేదు వీరభద్ర, ఆ రోజు మీరెంత చెప్పినా వినకుండా ఇళ్ళ తలంపులతో తిరిగొచ్చాను. ఈనాడు ఏ ముఖం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ తోడురమ్మని అడగను, అందుకే ఒంటరిగా వెళ్తున్నాను. అడ్డొచ్చిన వాళ్ళ తలలు నరికి అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ పసి వాళ్ళని ఏకం చేస్తాను. మీ ప్రాణానికి మా ప్రాణాలు అంటే బెమ్మన్నా, ఊరు ఊరంతా మీకు అండగా ఉంటది బెమ్మన్నా. బెమ్మన్నా, సింగల్లాను మా ముందునడు, సైన్యంలా మేమంతా అని అనుకుంటాం. తూర్పు తెల్లారే లోపల నీ చెల్లెలు పెడిన ఎత్తుకొచ్చి మన రవిబాబుకి పెళ్లి చేస్తాం. పల్నాటోడు చెప్ప పాతికుళ్ళు ఇప్పుడు తెలిసి తెలిసి నా మేనగోడలంటే చూస్తూ కూర్చోను. నీ రక్తం కళ్ళ చూసైనా దాన్ని నాతో తీసుకెళ్తాను. ఇది నా కూతురు బతుకురా, నీ ఇట్టం వచ్చినట్టు చేస్తానంటే సూతు కూకడానికి నేనే గాజులు తొడుక్కోలేదురా. రారా, ఈ అలా తెలియపోవాలా? నువ్వు నేను చచ్చిపోవాలా? ఇన్నాళ్ళు నా చెల్లెల ముఖం చూసి నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒప్పుకున్నాను. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. నీలాంటి రాక్షసుడికి కత్తికి ఒక కండే సమాధానం. తూగండిరా.
నాకెంత దూరం రా ఎమలొల్ల చెత్తన ఈ గుళ్ళు గోపురాలు నాకు ఉద్దరా అంటే వినిపించుకోరు ఎవడరా అది రేయ్ దండల్ బాబు దండల్ 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 బాబు सरदा అది అది పిల్లలంటే స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు తంటి పిల్లలు మీ పిల్లలు నా పిల్లలు 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 ఇక్కడ మరకందగాన పద ప్రదర్శన చేద్దాం అయ్ బాబాయ్ పెదచ్చన పెదచ్చన ఎవరు చేస్తారు బాబు దరిద్ర పట్టణ ప్రదర్శన చేస్తారు బాబు పైగా ఇక్కడ కాదు అక్కడ శరీగ్రామం చుట్టూ చేస్తారు బాబు ప్రదర్శన అబ్బడి అబ్బా నేను సరే పెళ్లి గనక గుడికి వచ్చాను నువ్వన్న చెప్పొచ్చు కదరా నాకేం తెలుసు బాబు ఎప్పుడు ఈ కనుపాక ముందు వచ్చా నీ గుడికి బాబుగారు బాబుగారు అక్కడ చాలా గొడవలు అయిపోతున్నాయండి మీ మామగారు బెమ్మన్ గారు నరుకు సత్తునారు सूप चूडंडरा पद्धति पंदिटेकने योग अदो अम्मोर साक्षिगा इपड़े इकड़े नी मेल्लो ताली कड़ता राये मर्याद लक्ष्मी रक्त चूस्ता పౌరసం పొడుసుకొచ్చేస్తాంది డమ్ములంటే నాతో కలపడరా నువ్వు నేను తేల్చుకుందాం అబ్బడి అబ్బా నీ ఛాలెంజ్ కి నేను ఒప్పేసుకుంటున్నానురా నిన్ను కుళ్ళ పొడిచి నీ కళ్ళ ముందే దాని మెళ్ళో తాడి కడతానురా సరే లక్ష్మి మా ఛాలెంజ్ కి నువ్వేనే సాక్షి मर्याद कत्ल परगेता नीक चूपनी अदवन पौरपा ये
తీసుకురండిరా తాళి ఇప్పుడేమంటావే నా వరాల లక్ష్మి ఆగు పలంతంగా నా మెళ్ళో తాళి కట్టి నాతో కాపురం చేద్దాం అనుకున్నావా నేను చావనైనా చేస్తాను కానీ నా కంటల్లో ప్రాణం ఉండగా నీ చేత తాళి కట్టించుకోను నేను చచ్చాక నన్ను పెళ్లి చేసుకుని నా శవంతో కాపురం చేయరా కసాయోని కాదే నేను తాగుబోతుని తిరుగుబోతుని కావచ్చేమో కానీ ప్రేమలు పాసాలు తెలియని బండరాయిని మాత్రం కాదే ప్రేమ కోసం ఆస్తిపాస్తుల్ని అయిన వాళ్ళని అందరినీ వదులుకుందే మా అమ్మ తాను కట్టుకున్న వాడికి మీ అయ్యే చేసిన అవమానాన్ని భరించలేక అభిమానంతో ఉరేసుకు సచ్చిందే మా అమ్మ దేవత లాంటి ఆ తల్లి రక్తాన్ని పంచుకు పుట్టినోడ్నే నేను శవంతో కాపురం చేస్తానని నెట్టనుకున్నావే చూడు మీ అయ్య వల్ల నా బతుకు నాశనం అయిపోయింది నా వల్ల మీ బతుకులు నాశనం అవ్వకూడదు మీ ఇద్దరిని ఏరి చేశానన్న పాప నాకు అక్కర్లేదే అక్కర్లేదు నిన్నిలా వదిలితే ఎంతో మంది అమాయకుల్ని బలి తీసుకుంటావురా నిన్ను ప్రాణాలతో వదలకూడదురా ఎంత పనిచేసావు తల్లి ప్రాణాలు కాపాడటం కోసం ఈ ప్రాణాలు నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన నీకు ఇవ్వటానికి నా దగ్గర ఇంకా ఏముందన్నయ్య ప్రాణం తప్ప ఆయన ఇప్పుడు కాదన్నయ్య నాతో బంధాన్ని తెంచుకోమని పంచాయతీలో నిన్ను అడిగినప్పుడే నా ప్రాణాలు పోయినాయి నువ్వు కట్టిన తాళి నా చెల్లెలి మెళ్ళలో ఉన్నంత వరకే రాని పెళ్ళాం ఇప్పుడు నా చెల్లెలు రా
ఇంకా నీ మీద కత్తి చెత్తే నీకు నాకు తేడా లేకుండా పోతుంది. ఆ చెల్లెలు నిద్ర చిందిన ఈ నేల మీద ఈమెను దహనం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. మనిషి ప్రాణం విలువ కట్టలేనిది. ప్రతి మనిషికి పట్టు విడుపులుంటే ఈ పోట్లాటలకి కొట్లాటలకి తావుండదు. ఈ పల్నాటి గడ్డపై ప్రేమాపాశాలకు మారుపేరైన సీతమతని చిందించిన ఒక్కో రక్తపు బొట్టు ప్రతి మనిషి ముక్కోపానికి మూర్ఖత్వానికి ముక్కుతాడు కావాలి. ఇకనైనా మనందరం మానవ హారంగా చేరదాం, మరణ హోమాలకు చరమ గీతం పాడదాం. మానవతా విలువలకు అర్థం పట్టే చిరు ప్రయత్నమే మా ఈ పల్నాటి పురుషం.